ఆచార్య డాక్టర్ చంద్యాల గురుజీ మనతో ఉన్నారు ప్రతి ఒక్కరు శ్రేయస్సు గురించి వారి జీవితం మీరే మార్చుకోగలరని నినాదంతో సర్వజనులు సుఖంగా ఉండాలి అంటే మీరే శ్రమించాలి అని గ్రహ అనుగ్రహంతో ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా మన పరిహారాన్ని పాటించవచ్చు అని ఈ పక్షఫలంలో మాసఫలంలో డాక్టర్ చంద్యాల గురుజీ గారు వివరించబోతున్నారు నమస్కారం సార్ నమస్కారం అమ్మ సరే ప్రత్యేకించి ముప్పైవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ప్రతిసారి మనం పక్షఫాలను చెప్పుకుంటూనే ఉంటాం ప్రత్యేకించి ప్రతి ఒక్క రాశి వారి మా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదని అడుగుతుంటారు మరి వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది ఆరోగ్య రీత్యా వ్యాపార రీత్యా వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఛానల్ని వీక్షిస్తున్న నా సర్వ భక్త కోటి కూడాను మీ జీవితం మీ చేతిలో ఉన్నది ఇది ముందు గమనించుకోండి మీ యొక్క శక్తి ఏమిటో మీరు తెలుసుకుంటే మీకు మీరే అద్భుతమైన యోగాను అనుభవిస్తారని నా నలభై ఐదు సంవత్సరాల అనుభవంతో మీకు చెప్తున్న మాట ఇది వాస్తవమా అవాస్తవమా గ్రహించండి మానవ జీవితములో ప్రతి ఒక్కరం కూడాను మనకు నచ్చినది మనకు అభిమానించేది మనకు ఇష్టపూర్వకమైన దైవాన్ని మనం ప్రార్థిస్తుంటాం ప్రార్థిస్తూనే ఉండాలి దాని ఎటువంటి ఆక్షేపణ లేవు కానీ దానికి ముందు గ్రహ గమనాలు ఏమిటని తెలుసుకోకపోతే మనము పూర్వ జన్మలో చేసిన కర్మ ప్రభావితం ఏమిటి దానివల్ల మన జీవితంలో జరిగే ఒడుదుడుకులు కానివ్వండి సహజ సిద్ధంగా ప్రతి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్య ఎలా ఉన్నతమవుతుందో మీరు ఆలోచించండి మీరు ఎంతో తెలివితో యోచనతో ఆలోచనతో సమర్థనీయంగా ఆనందంగా ఉండాలి ప్రయత్నించి ఎందుకు భంగపడుతున్నారని ఒక్క తర్వాత మా తదితరులు గనక నా మాటల్లోని వాస్తవాన్ని ఒక్క సెకండ్ దాని మీద మనసు పెట్టి ఆలోచిస్తే మీ జీవితం మీరే బాగు చేసుకుంటారు మీ జీవితాన్ని మీరే సరి చేసుకోగలరు మీ జీవితాన్ని మీరే గెలుస్తారు ఇదే నా నినాదం దాంతోపాటుగా కూడా ప్రతి ఒక్క స్త్రీ పురుషులు చిన్నవారు పెద్దవారు మా మాట మీద విశ్వాసం ఉంటే ఉదయం నిద్రలు వేస్తే మంచం మీదనే దానికి ఏం కా పెద్ద కష్టం లేదు ఒక రూపాయి ఖర్చు లేదు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ భూమాత దేవోభవ గోమాత దేవోభవ ప్రకృతి మాత భవ నమస్కారం చేసుకోండి మీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్నానం అయిన తర్వాత అవకాశం ఉంటే ఇప్పుడు చెప్పేటువంటి ఈ పక్షఫలములు అంటే ముప్పై తారీకు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి పద్నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై రెండు అంటే చక్కగా కూడాను అమావాస్య నుండి పూర్ణమి వరకు ఉన్న ఈ పక్షం రోజులు ఉన్న గ్రహ గమనాలతో పాటు తిదివార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలం యమగండం దుర్మూర్తం మధ్యాహ్నం గుళికాలాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించి ఈ పన్నెండు రాశులు వారికి విడివిడిగా ఏ రాశి ఎలా ఉందో వివరంగా తెలియజేస్తూ వాటికి పరిహారం అందిస్తాం ఆ పరిహారాన్ని గనక ఏకాగ్రతగా ఉదయం నిద్రలేసి చేసి కనుక మీరు పాటిస్తూ ఉంటే ఇలా ప్రతి పక్షానికి మారుతూ ఉంటాయి ఎందుకంటే గ్రహస్థితుల్లో పక్షపక్షానికి కూడా కొన్ని కొన్ని గ్రహాలు మాత్రం చంద్ర చంద్ర ఆధారిత చెప్పాలి చంద్రని బట్టి నడుస్తుంటుంది అలా మారి మారినప్పుడల్లా కూడా ఒక్కొక్క పరిహారాన్ని పాటిస్తూ వస్తూ అలాగే మాసఫలాలను పాటిస్తూ వస్తుంటే మేరకు ఉపశమనం మీరు పొందగలరు అనేటువంటి నా పరిశోధనలో తెలుసుకొని మీకు ఈ విషయం చెప్పాను అది మీరు పాటించి ఆనందాన్ని మీరు పొందాలనేదే నాకు ఒక లక్ష్యం నేను చెప్పే ఈ పరిహారం ద్వారా మీకు శుభం జరుగుతుందని నా ఆత్మవిశ్వాసంతో మీకు తెలియజేస్తుంది దాన్ని పాటించి మీకు మీరే ఆనందిస్తారని విశ్వసిస్తూ ఇంకా ఈ పక్ష రోజుల్లో ఉన్న విశేషాలను మనం ప్రవేశించేద్దాం అమ్మ నువ్వు అడిగినట్టుగా ప్రధానంగా వృషాభార రాశి కలిగిన అంటే కుర్తిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు అలాగే మరుసరి ఒకటి రెండు పాదం కలిగినటువంటి వృషభ రాశి వాళ్ళని చూసినప్పుడు రాశికి గురువు కుజుడు లాభస్థానంలో ఉన్నాడు గనక భూగృహ స్థల రియల్ ఎస్టేట్ అలాగే వివాహం విషయాల్లో అద్భుతమైన యోగం అనుభవించే అవకాశం వస్తున్నది వృషభ రాశి వారికి అలాగే ఆర్థిక పరమైన విశేషాలలో కూడా ఒక అభివృద్ధి చెందే మార్గం కీర్తి ప్రతిష్ట పెంచుకునే మార్గం వస్తున్నది ఎటువంటి లోపం లేదు దాన్ని అభినందినీయంగా ఉంది అలాగే వృషభ రాశి వారికి ఆ యొక్క రవి బుధుడు కూడా మహాయోగంగా ఉన్నారు దాన్ని కూడా అభిమన్నదగిన విశేషంగానే ఉద్యోగం ప్రమోషను తిరివితో యోచనతో ఏదైనా దురదృష్టితో ముందుగానే ఏదైనా పోటీ ఎగ్జామ్స్ ఇట్లా వాటిలో కూడా ముందుకు చూసుకపోయే అవకాశం కనబడుతుంది అయితే ఇక్కడ విశేషంగా ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఆ రాశికి అధిపత్యైన శుక్రుడు రాహుతో తోడి చేత్తో ఉండటమే ఈ టోటల్గా అతని యొక్క మానసిక స్థితి కానీ ఆలోచనాశక్తి కానీ చేసే పనులు కానీ కొంచెం సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అదే ఇక్కడ ఉన్నటువంటి మైనస్ బుధుడు రవి యోగాలు ఇస్తున్నాడు గురువు కుజుడు యోగాలు ఇస్తున్నాడు కానీ అయిన శుక్రుడే రావుతో తోడు అయినప్పుడు తన మనస్తత్వం యోచన ఆలోచన సమర్థత్వం ఇది ఆలోచించండి మీరు నేను చెప్పే ప్రతి మాట ఎనగ ఒక పరమార్థము ఒక వాస్తవం ఉందా లేదా అని గ్రహించండి ఏది గ్రహించకుండా ఊరక మీరు చెప్పిన ద్వారా మీరు వినటానికి పెట్టుకోబాకండి దానివల్ల ప్రయోజనం కూడా ఉండదు వాస్తవాన్ని గుర్తించుకొని దాన్ని సర్జ్ చేసుకుంటే మీకు మీరే మహత్తరం అవుతుంది అందుకే కదా ఒక వ్యక్తే ఒక శక్తిగా ఉండాలి ఒక వ్యక్తే ఒక మహోన్నతమైన శక్తిగా మారాలి ప్రపంచంగా మారాలి నీ జీవితం ఉందని రోజు చెప్తాను కారణం అదే నేను అలానే ఈ వృషభరాశికి నవభాగ్యస్థానంలో శని భగవాళ్ళు కూడాను కొన్ని వ్యసనాలకి దూరాల కూడా ధనాన్ని వేయం చేసేది తిరుగు రాకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇక శుక్రుడు ఎప్పుడు బందీకృతులు అవుతాడు శని భగవాడు ఉంటాడు ఇలాంటి సమస్యలే ఏర్పడతాయి అన్నస్త్రీ ఖర్చులు వేస్ట్ వ్యవహారాలు ఇవన్నిటి వల్ల మానసిక పైన పరిస్థితుల్లో ఇబ్బంది కలిగే అవకాశం కనపడుతుంది అంటే రాశి వారిని కూడా మనం తోలు చూస్తే వాస్తవంగా గురు కుజ రవి బుధుడు ఉన్నది మహా గొప్ప అందుకని యాభై రెండు శాతం మంచి జరుగుతున్న ఎంట నలభై రెండు శాతాలు ఇబ్బంది జరుగుతుంది కనుక కాస్త ఇంకొంచెం మంచిని పెంచుకుంటే కానీ వారి జీవిత గమ్యం సంచు కనుక మా రాశి వారిని చెప్పిన క్షతవారు ఉదయలే స్నానం చేసి సూర్యభగవాన్ సూర్య భగవాన్ మనస్ఫూర్తిగా కూడా ప్రార్థన చేసుకొని ఇష్టదైవాన్ని హృదయవాన్ని తల్దని అత్తమాని గురువుకి నమస్కారం చేసుకొని దీనికి ధ్యానం చేయటమే మీరు ఎటువంటి కొత్త నియమ నిబంధనలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు ఆహార తీసుకునే విషయాల్లో కూడా ఎటువంటి ప్రత్యేకమైన నిబంధనలు లేవు లేవు కనుక దీన్ని గుర్తించుకొని ఆ సూర్యభగవాన్ ముందు ఉంచుకొని ఓం లం ప్రాం శ్రీం నమ ఓం లం ప్రాం శ్రీం నమ ఓం లం ప్రాం శ్రీం నమ అనగనుక ఏకాగ్రతగా రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఛానం చేయండి మీకు మీరే ఒక శక్తిగా మారగలుగుతారు మారాలి మార్చుకోగలగాలి అది మారితేనే మీ కుటుంబంలో ఉన్న ఏ సమస్యలు ఎవరికి వాళ్ళు మార్చుకుంటే వ్యవస్థ బాగుపడుకోదు అదే నా యొక్క లక్ష్యం ఇంకా దీని గురించి లోతుగా తెలుసుకోవాలా అనే అభిప్రాయం ఉంటే చందనబరం మనం సంపాదించండి డైరెక్ట్గా నన్ను కలుస్తారా ఫోన్ ద్వారా తెలుసుకుంటారా అది మీ ప్రయత్నం మీరు చేసి మీ జీవితాన్ని మీరే సుఖమయం చేసుకోగలగాలి ఇప్పటివరకు వరకు నేను చెప్పిన ఈ రాశిని గురించి చెప్పిన పరిహారాన్ని మీరు విన్నారు ఆ పరిహారాన్ని ఈ పక్షం రోజులు కూడా క్రమబద్ధీకరణంగా పాటిస్తే మీకు మీకే ఎనలేని శక్తి సాధించుకోగలుగుతారని విశ్వసిస్తూ అలాగే జాతకం అనేది మీ జీవితాన్నే మారుస్తుంది ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పేది గ్రహం మూలం సర్వం జగత్ మీ ఆచార్య డాక్టర్ జంజాల గురుచి కాందంటూ ఏది ఉండదు కాందంటూ ఏదీ లేదు దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అది మీరు తెలుసుకోగలుగుతారని అలా తెలుసుకోవాలంటే కింద మూలాన్ని సంపాదించి డైరెక్ట్గా వచ్చి నన్ను హైదరాబాదులో ఉన్నప్పుడు నేను ఉన్నటువంటి ఈ శ్రీనగర్ కాల్లో కలవచ్చు లేదా ఒక్కో తరవ నెల్లూరు వస్తాను అక్కడ కలవచ్చు లేదంటే ఓ క్షేత్రానికి వెళ్తాను నర్సింహూరు దేవి క్షేత్రం అంటే ప్రకాశించేలా జరుమల నర్సింహూరు దేవి క్షేత్రం వేళ నాగశిలాపతిష్టలు చేసే మహాక్షేత్రం ఆ క్షేత్రంలో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కలుసుకోవచ్చు లేదా ఇవన్నీ రాలేని పరిస్థితిలో ఫోన్ ద్వారా కూడా కాల్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు ఇవన్నీ తెలుసుకోవాలి అని అన్నప్పుడు కింద సంపాదించవచ్చు ఖచ్చితంగా కూడా మీకు నీ చెప్పిందంత వాస్తవమే అని అనిపిస్తే అప్పుడు పరిహారం అడగండి ఆ పరిహారాన్ని చెప్తే ఒక సంవత్సరం లోపల మీకున్న ఆ కష్టాన్ని ఆ యొక్క గ్రహ అనుగ్రహం మీద మీకు మీకు సాధన చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీకు మీరు చేస్తే మళ్ళా మళ్ళా చెప్తున్నారు ఏదో మేము తెలంగాణ మీకు వస్తుందని మాత్రం నేను అనుకోను మీరు అనుకోవద్దని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ వల్ల మీరు జయిస్తారు ఆనందిస్తారని విశ్వసిస్తూ దాన్ని పాడిద్దానికి దాని సంపాదిస్తాను కొద్దిగా గుర్తు చేసి నమస్కరిస్తున్నాను శుభం సో గురువుగారు చెప్పిన విధంగా అందరు పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ఇంకెవరైనా సరే లోతున్న విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్న జాతకత్యా గురువు గారిని కలవాలి అనుకున్నా లేకపోతే మీ పేరుపైన హోమాలు యజ్ఞాలు జరిపించుకోవాలనుకున్నా కింద స్కూడవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు